క్యాబ్ డ్రైవర్, కానీ అకౌంట్లో క్యాష్ చూస్తే అక్షరాల 7 కోట్లు. ఓ డ్రైవర్ అంత సొమ్ము ఎలా డిపాజిట్ చేయగలిగాడు? కొన్ని గంటల్లోనే గోల్డ్ బాండ్స్గా ఎలా మార్చగలిగాడు? అతడి వెనక ఇంకెవరైనా ఉన్నారా? హైదరాబాద్లో బయటపడ్డ ఈ వ్యవహారంపై లోతుగా ఆరా తీస్తోంది ఐటీ శాఖ. ఓ క్యాబ్ డ్రైవర్ తన అకౌంట్లో 7 కోట్ల రూపాయలు డిపాజిట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. హైదరాబాద్ కుక్కటపల్లిలో ఉండే సదరు వ్యక్తి ఓబర్ క్యాబ్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. 3 రోజుల క్రితం కుక్కటపల్లి HBH కు వెళ్లిన అతను తన అకౌంట్లో 7 కోట్లు డిపాజిట్ చేశాడు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ యోజన పథకం ప్రవేశపెట్టిన వెంటనే 7 కోట్లు డిపాజిట్ చేసుకున్నాడు. మరో విషయం ఏంటంటే, 7 ఏళ్ల నుంచి SBH లో ఆ అకౌంట్ ఉన్నా ఎప్పుడు నయా పైసా కూడా డిపాజిట్ చేయలేదట. అయితే డిపాజిట్ చేసిన కొన్ని గంటల్లోనే సేవింగ్ అకౌంట్ నుంచి డిమాండ్ అకౌంట్ కు సొమ్ము బదిలీ చేసి గోల్డ్ బాండ్లను కొనుగోలు చేశాడు క్యాబ్ డ్రైవర్. విషయం తెలుసుకున్న ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా ఆ వ్యక్తిని పట్టుకుని ప్రశ్నించారు. గోల్డ్ బాండ్లకు సహకరించిన ఇద్దరు వ్యాపారులు, బ్యాంక్ సిబ్బందిని కూడా అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. ఇంతకీ 7 కోట్లు ఎలా వచ్చాయని ప్రశ్నిస్తే అతను నోరు విప్పటం లేదు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 3.5 కోట్ల పెనాల్టీ చెల్లించేందుకు సిద్ధమని చెబుతున్నాడట. మరోవైపు ఈ సొమ్ము బడాబాబుల్దై ఉంటుందని అనుమానిస్తున్నారు ఐటీ అధికారులు. డిపాజిట్ చేసిన సొమ్ము కూడా పాత 500-1000 రూపాయల నోట్లే. అన్ని పాత సిరీస్తో ఉన్నవే. దీంతో ఆ సొమ్ము ఎవరిదనేది తేల్చే పనిలో పడ్డారు అధికారులు.